హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. మా ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మనం మామూలుగా దాదాపు 99% ఎల్ఐసి చేసి ఉంటారు. ఈ ఎల్ఐసికి మనం అనుకున్నట్టుగా మంత్లీయో, క్వార్టర్లీయో, హాఫ్ ఇయర్లీయో, ఇయర్లీయో ప్రీమియమ్స్ చెల్లిస్తూ వస్తాం. ఈ ప్రీమియం చెల్లించడానికి మనం ప్రతి నెల ఎల్ఐసికి వెళ్ళి అక్కడ అమౌంట్ పే చేసి రిసీట్ తీసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. మనం ఒకరోజు ఆఫీస్కి డబ్బా కొట్టాల్సి వస్తుంది, లేదు వేరే పనులు ఉంటాయి ఆ పనులు మానుకొని అక్కడికి పేరవస్తుంది. కేవలం అక్కడికి చేరిన తర్వాత అక్కడ మళ్ళీ సెలవులు, ఈ సెలవులు చూసుకొని వెళ్ళాలి. అన్నీ మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అధిగమించి హ్యాపీగా మన ఇంట్లో దగ్గర కూర్చొని మన సిస్టంలో ఆన్లైన్లో ఈ ప్రీమియం ఎలా చెల్లించాలి, మన సిస్టమ్ నుంచి ఎల్ఐసి వాళ్ళ పోర్టల్కి వెళ్ళి మనం ప్రీమియంని మన ఇంట్లో చెల్లించుతాం. అది ఎలా చెల్లించాలి, ఏంటి అనే విషయాన్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడి నుంచి ఎల్ఐసి చోటు తిరగాల్సిన అవసరం లేకుండా మీరు హ్యాపీగా ఇంట్లో నుంచే ఈ పేమెంట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలో గడిపోదామా. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ అడ్రస్ బార్లో LICIndia.in అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా వాళ్ళది ఇంటర్ఫేసు ఈ విధంగా వస్తుంది. మీకు ఇక్కడ పైన ఈ ఎల్లో మెనూలో ప్రీమియం పేమెంట్ అని ఉంటుంది. ఈ ప్రీమియం పేమెంట్ క్లిక్ చేస్తే కింద డ్రాప్ డౌన్ మెనూలో పేమెంట్ త్రూ ఆల్టర్నేట్ ఛానల్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళా ఇంకో పేజీకి వస్తుంది. ఇప్పుడు కొంచెం కిందికి వెళ్ళి ఇక్కడ ఎల్ఐసి ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ అని ఉంది ఈ ఎల్లో మెనూలో. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆన్లైన్ పేమెంట్, ఈ ఆన్లైన్ పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు మళ్ళా ఇలాంటి పేజీ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు ఈ పేజీలో పే డైరెక్ట్ వితౌట్ లాగిన్ త్రూ కస్టమర్ పోర్టల్, ఈ రెంటల్లో మనం పే డైరెక్ట్ వితౌట్ లాగిన్ అనే దాన్ని ఆఫ్ చేసుకుందాం. ఎందుకంటే లాగిన్ అవ్వక్కర్లేదు, ఏమీ లేదు, డైరెక్ట్గానే మనం పే చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ పే డైరెక్ట్ వితౌట్ లాగిన్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజీ లోడ్ అవుతుంది. ఈ పేజీలో మనం ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అన్నాడు ఆప్షన్. ఈ ఆప్షన్ ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. రెన్యువల్ బార్ ప్రీమియం బార్ రివైవల్, మనం ప్రీమియం కట్టాలి, అందువల్ల దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక ఇక్కడ ప్రొసీడ్ అని వస్తుంది. సింపుల్ 3 స్టెప్స్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ప్రొసీడ్ క్లిక్ చేశాక మనకి మళ్ళా ఇంకో పేజీ వచ్చింది. ఇక్కడ మన పాలసీ నెంబర్ అనేది ఇవ్వాలి. నేను పాలసీ నెంబర్ ఇస్తున్నా చూడండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. మనం ఎల్ఐసిలో ఏ డేట్ ఆఫ్ బర్త్ రిజిస్టర్ చేస్తున్నామో అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్, మనం రిజిస్టర్ చేసిన ఎల్ఐసిలో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఎంత కట్టాలి మనం, 297. ఈమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వాలి. ఇది ఇచ్చాక మనం కింద పైకి స్క్రోల్ చేసి ఐ అగ్రీ అనే బటన్ బాక్స్లో క్లిక్ చేసి
సబ్మిట్ బటన్ కొట్టాలి. సబ్మిట్ కొడితే ఇప్పుడు ఇక్కడ కస్టమర్ వ్యాలిడేషన్ అయిపోయింది, ప్రీమియం పర్టికులర్స్ సారీ ఇక్కడ మనకు డీటెయిల్స్ ఇచ్చేసింది. అది నా పేరు వచ్చింది ఇక్కడ, మన పేరు, పాలసీ నంబర్ ఇచ్చింది, డ్యూ డేట్ ఇచ్చింది, అమౌంట్ ఇచ్చింది. సో ఇదన్నమాట. ఇప్పుడు కింద ఏమన్నాడు, పేమెంట్ కోసం ప్రొసీడ్ అన్నాడు. ప్రొసీడ్ అనేది చెక్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అయ్యింది. దీంట్లో చెక్ అండ్ పే అనే బటన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక మళ్ళీ పేమెంట్ చెక్ అండ్ పే. ఇప్పుడు ఇక్కడ మన బ్యాంకుని సెలెక్ట్ చేసుకోమంటుంది, డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా. డెబిట్ కార్డు, డెబిట్ కార్డ్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక ఇక్కడ మన కార్డు నెంబర్ ఇవ్వాలి. మన కార్డు నెంబర్ని ఇందులో ఎంటర్ చేయాలి. ఇచ్చాక మన ఎక్స్పైరీ డేట్ మంత్ అండ్ ఇయర్ ఇవ్వాలి. ఇక్కడ ఏటీఎం కార్డు వెనకాల ఉండే సివివి సివిసి నంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కార్డు హోల్డర్ నేమ్ అడుగుతుంది, ఆ నేమ్ను ఇస్తాం. మేక్ పేమెంట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ అమౌంట్ కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మేక్ పేమెంట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఒక మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ సెండ్ చేశారు వీళ్ళు. ఆ ఓటీపీ ఏంటనేది మనం చూసి అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక ఇప్పుడు ఈ మేక్ పేమెంట్ అనే బటన్ని క్లిక్ చేస్తున్నాం. యువర్ పేమెంట్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అని వచ్చింది. పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్, పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ రసీట్ కూడా ఇచ్చేశారు మనకి. ఈ రసీట్ని మనం ప్రింట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా మనం ఆన్లైన్ పోర్టల్లో వితౌట్ లాగిన్లో మనం పేమెంట్, మన ఎల్ఐసి ప్రీమియం పేమెంట్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి ఎల్ఐసికి వెళ్ళి అక్కడికి మన టైం వేస్ట్ చేసుకుంటూ ఇబ్బంది పడకుండా ఈ విధంగా ఆన్లైన్లో మనం పేమెంట్ చేయొచ్చు. మరి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి, నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.